నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాడే చంద్రబాబు నాయుడు. మాతో గెలుక్కున్నావు జాగ్రత్త, తెలంగాణ దెబ్బెందో ఓసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం, మేము నీ తెరువు రాలే. మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్గొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, డబ్బా నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళం ఒక్కడుందామంటే నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తగిలించినవు. నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్లగట్టేసిన బాలు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వు కావన్న మాకు తెలంగాణకు సిగ్గులేదా మాకింకా. నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు, ఎవ్వరికి రాజీ వల్లే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుకకు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు. కేసీఆర్ మా మాట వినంటే కూడా నేను వినలే. సాగు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళీ తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా, మనం హైదరాబాద్ పోవన్నా, ఎక్కడికి పోవాలి? దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. 58 ఏళ్ళ పీడ, ఎన్నో పోరాటాలు చేసి బదిలించుకుంటే ఈరోజు మళ్ళీ దుర్మార్గులు నిస్సిగ్గుగా పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలుపుతూ తీసుకుపోయి మనం అమరావతి గులాములు ఉండాలి. ఒకసారి ఊహించండి, దబ్బని దుర్మార్గుల అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు 15 ఎమ్మెల్యేలు గెలితే మన దిండి ప్రాజెక్టు ముందర వడనిస్తాడా? మనం సాగర్ నీళ్లు రానిస్తాడా? మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా? మరి ఏ విధంగా వీళ్ళని ఆమోదించాలి? ఏ విధంగా తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలి? ఇంత నీచమా? మీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా అధ్వానం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ ఒక్కనాటికి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఏనాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలగొట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడతా. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి, బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరుకుతామని పొడిచి పారేస్తాడు. మళ్ళీ తెలంగాణ బానిసలు కావాలి. దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పి కొట్టాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ళ నుంచి నేను దండలాడుతున్నా, 99 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. 99 చివరిలో మొదలు పెడితే 2001లో ఉద్యమం ప్రారంభమైతే ఇలా 2018 మేము ఆనాడు ఉద్యమం అయినా అట్లే తీసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పిన, రాజకీయం అంటే ఇతరులకు పాలిటిక్స్ ఒక గేమ్, మా గేమ్ కాదు. మాకు ఒక టాస్క్, మాకు ఒక మిషన్, అనుకున్న తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలలో ఖచ్చితంగా పచ్చ పడాలి. ఇలా మన యాదాద్రి జిల్లా కాళేశ్వరం కాలువ ద్వారా, గంధమల్ల ద్వారా, బస్వాపూర్ ద్వారా 2-3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. దిండి ద్వారా దేవరకొండ, మునుగోడు, సస్యశ్యామలం కావాలి. సాగర్, మన శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మన తుంగతుర్తి, మన సూర్యాపేట, మన కోదాడ మొత్తం పచ్చ పడాలి.
నకరేకలకు మూసి ప్రాజెక్టు బ్రహ్మాండంగా రావాలి, ఇంకా పెరగాల నీళ్లు రావాలి. కృష్ణలో మనం వాటర్ తీసుకొని మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు ఒక గుంట పోకుండా కూడా మనం కాపాడుకోవాలి. రైతులు అనుకున్న రైతులు కావాలి, బంగారు రైతులు కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులు బాగుపడేదాకా వాళ్ళకు ఉచిత విద్యుత్ సప్లై చేస్తాం, దానికి గుంట